సిద్ధవీరి గ్రామంలో ఇతని చక్కటి ఆధారం తీసుకొచ్చి మీరు చూసినట్టయితే టేపు గ్రౌండ్ ఏ విధంగా అయితే సిమెంట్ చేసేంత లెవెలింగ్ పెడతారో అంత మంచి లెవెల్ తో చెక్క పెట్టి కొట్టుతో రంపు కొట్టుతో కోటు తయారు చేయడం జరిగింది. తయారు చేశారు మన గైడెన్స్ అనేది చాలా అవసరము. ఇలాంటి టోర్నమెంట్ లో ఆల్ ఇండియా జరగము. దానిలో ఉచితంగా 50 నుంచి 60 మందికి నెలన్నర అంటే 45 రోజులు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తుంటాము. గత సంవత్సరం 5 సంవత్సరాలు అబ్బాయికి ఇచ్చాము. ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము. ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తుంటాము. కానీ ఆ కోచింగ్ క్యాంపులు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, మీ కూతుర్లను కానీ మీ కుమారులు కానీ ఉచితంగా 3 పూటల భోజనం పెట్టి కోచింగ్ క్యాంప్, అదేవిధంగా భోజనము ఉండడానికి అకామిడేషను అన్ని ఫెసిలిటీస్తో మార్నింగ్ ఈవినింగ్ నెలన్నర రోజులు మరి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అది కోచింగ్ ఇచ్చిన వాళ్ళలో దాదాపుగా 8 మంది నేషనల్ సాకారు, 5 మంది స్టేట్ మిడ్ అన్నారు. మరి యూనివర్సిటీ అయితే 11 మంది ఆల్ ఇండియా వైజ్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆడడం జరిగింది. వెనకాల వచ్చినటువంటి కోచ్లకు నీళ్ళని ప్లేయర్స్ కూడా వాటర్ అవసరము. ప్లేయర్స్ కు వాటర్ అవసరము, వాటర్ అందేయాలి. నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మార్కింగ్ వేయాలి. మొదలేటి నెక్స్ట్ మ్యాచ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మీ బిడ్డలు సిద్ధరగుడి గ్రామము సంగాల గ్రామం నుంచి 2 ఇరుగడ్డలు తలపడబోతున్నాయి. చూసి చాలా చక్కగా ఆనందించినట్టుగా కోరుతున్నాము. కాబట్టి ఫైనల్ జరుగుతున్న స్థాయికి మంచి మ్యాచ్లు జరుగుతాయి. ఎన్నో 7 మ్యాచ్లు వచ్చినా 7 మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్క మ్యాచ్ సాధించి ఉంది. ప్రతి ఒక్క టీము ప్రతి ఒక్క మ్యాచ్ ఇక్కడ రావాలి. ఆత్మహ శేఖర్ కోడన్న గారు ఇక్కడ రావాలి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిద్ధరగుడి సంగాల మల్లెపల్లె అమ్మగతాడు మల్లెపల్లె సుంచరగుడి సంఘాలు అయిపోయిన వెంటనే అమ్మగతాడు మల్లెపల్లె టీము రెడీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది చూపించి. కాబట్టి అందరూ వాళ్ళకు అందరి ఉత్తేజం కలిగితే తప్పట్లతో అసత్వాలతో కేకలతో ఈడలతో
మనల్ని ఉత్తేజపరచండి, ఉత్తేజపరిచే మన మన ప్రతిభలను మనకు బాగా చూపిస్తారు. నెక్స్ట్ మ్యాచ్ చింతలగూడి సంఘాల రెడీ ఉండాలి, గెట్టాలి చింతలగూడి సంఘాల రెడీ ఉండాలి. సంఘాల పిల్లలు ఆల్రెడీ కోర్టులో ఉన్నారు, చింతలగూడి పిల్లలు ఎక్కడ ఉండాలని కోర్టు దగ్గరకు రావాలి. మ్యాచ్ ముంబై కడప మ్యాచ్ కడప గెలిచింది ఫోన్ మీద కడప గెలిచింది. కెప్టెన్ కంట్రోల్ యువర్ సెల్ టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. కోచెస్ ఇందాక బెస్ట్ రైడర్ కింద అమ్మాయి కాన్సన్ట్రేట్ బస్ తీసుకోండి. ఈ మ్యాచ్ కూడా ఎవరన్నా ఈ మ్యాచ్ వరకు ఏదన్నా ఉంటే చేయొచ్చు. ఇది ఎందుకు అలా చేస్తున్నాము అంటే ఇక్కడ డబ్బు అందించే కావాలా, కేవలం వారిని ఎంకరేజ్ చేయడం కోసం, దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. మల్లపల్లి గ్రామం నుంచి వారి తల్లిదండ్రులకు మరి అదేవిధంగా ఊరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చింది. ఈ అమ్మాయి కోచ్ మల్లపల్లి టీటీ దాస్ సార్. ఎక్సలెంట్ టోటచ్, సూపర్ అమ్మ టోటచ్, బాక్ లైన్ నుంచి బోనస్ మీద టోటచ్ అందుకోండి. సూపర్ సూపర్ నాన్న, స్కిల్ ఎగ్జిక్యూట్ కానీ చాలా కరెక్ట్ గా ఉంది.